Hello friends, welcome to Bujji Tutorials. So in this video we have to learn about nouns. Actually, what is a noun and how many classifications are there, we have to see in this video. Nouns, here I have to discuss in this video three concepts. One is nouns, about that the classification is proper noun, common noun and collective noun. ఈ త్రీ నౌన్స్ గురించి ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా నౌన్ అంటే ఏంటో తెలుసుకోబోతాం. ఓకే, సో నౌన్, లెట్ అస్ సీ వాట్ అబౌట్ ద నౌన్ డెఫినేషన్ అండ్ విత్ ఇన్క్లూడింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ఎ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్, ఆర్ యాన్ ఐడియా. ఎవరైనా వ్యక్తుల పేర్లు కానీ, ప్లేసెస్ నేమ్స్ కానీ, అనిమల్స్ నేమ్స్ కానీ, లేదా వస్తువుల నేమ్ కానీ, అండ్ ఐడియా అంటే ఏవైనా ఒక థాట్స్ గురించి కానీ చెప్పేవన్నిటినీ కలిపి మనం ఏమంటాము అంటే నౌన్స్ అని అంటాం. సో ఈ వీటిలో కూడా మనకి టూ టైప్స్, ఫస్ట్ త్రీ టైప్స్ ఆఫ్ నౌన్స్ అని డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతా టైప్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్. నౌన్లోనే అనదర్ క్లాసిఫికేషన్ ప్రాపర్ నౌన్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ గివెన్ టు సంబడీ ఆర్ సంథింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్, అంటే పర్టిక్యులర్ నేమ్ పిలిస్తే వాటిని ఏమంటారు అంటే ప్రాపర్ నౌన్. సపోజ్ ఎలిఫాంట్, ఎలిఫాంట్ అనేది అనిమలే కానీ మనం ఎలిఫాంట్ అని నేమ్ చెప్తున్నాం కాబట్టి సో ఇట్ ఈస్ టు బి ఏ ప్రాపర్ నౌన్. నెక్స్ట్ కామన్ నౌన్. కామన్ నౌన్ మీన్స్ ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీథింగ్ ఆర్ ఎవ్రీ వన్ ఇన్ ఏ క్లాస్. క్లాస్ అంటే ఒక గ్రూప్ అనమాట. ఎవరినైనా సరే ఒకే పేరుతో పిలవచ్చు. సపోజ్ బాయ్, బాయ్ కావచ్చు, ఏ బాయ్ అయినా సరే కమాన్ బాయ్ అంటాం. సో పర్టిక్యులర్ పేరు పిలిస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి డిఫరెన్సెస్. ఫస్ట్ వన్ బాయ్. కామన్ అంటే ఎవరినైనా కామన్గా పిలిచేదనమాట బాయ్. ఐ మీన్ బాయ్ అంటే ఎవరైనా కావచ్చు కానీ పర్టిక్యులర్ నేమ్ పిలిస్తే ఆ అబ్బాయి మాత్రమే లేస్తాడు కదా. అలా పర్టిక్యులర్ నేమ్ ఈస్ రాము ఆర్ ఎనీథింగ్, ఎనీ నేమ్. ఓకే, దిస్ ఈస్ సెట్ టు బి ప్రాపర్. సెకండ్ వన్ గర్ల్. గర్ల్ అంటే ఎవరైనా సరే పిల్లల్ని ఏమంటారు, ఆడపిల్లల్ని గర్ల్ అని అంటారు కానీ పర్టికులర్ నేమ్ యూజ్ చేసి చెప్తే వాటిని ఏమంటారంటే ప్రాపర్ నౌన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ వన్ టు స్కూల్. స్కూల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రూప్, అంటే స్కూల్ అంటే ఏదైనా మనము బడి అని అంటాం కానీ దాని పేరు మనం మెన్షన్ చేసి చెప్తే దాని పేరు ఏంటి అంటే దాన్నే మనం ప్రాపర్ నౌన్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సరస్వతి స్కూల్. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ కామన్ అండ్ ప్రాపర్. అండ్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద ప్రాపర్ అండ్ కామన్ నౌన్స్. చూద్దాం ఇందులో ఏది అనేది. రవి అండ్ వేణు ఆర్ డాక్టర్స్. ఇక్కడ చూడండి, రవి అండ్ వేణు ఏంటి, రవి అనేది కూడా నేమే, వేణు అనేది కూడా నేమే, బోత్ ఆర్ ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్ ద మ్యాన్ హ్యాస్ జస్ట్ కమ్ హియర్. ద మ్యాన్, మ్యాన్ అనేది అండర్లైన్ వర్డ్. సో మ్యాన్ అంటే, మ్యాన్ అంటే మనిషి, ఎవరైనా కావచ్చు, ఆడ లేడీ కావచ్చు, జెంట్ కావచ్చు. సో కామన్గా పిలుస్తాం కాబట్టి ఏమంటారు అంటే కామన్ నౌన్. సో ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా మంచి ఐడెంటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ కలెక్టివ్ నౌన్. సి కలెక్టివ్ నౌన్ మీన్స్ ఇట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ గ్రూప్, అంటే ఏదైనా ఒక గుంపు గురించి చెప్పేదాన్నే కలెక్టివ్ నౌన్ అంటాం. ఎగ్జాంపుల్ డజన్. డజన్ అనేది ఎప్పుడు వాడతారో అందరికీ తెలిసే ఉంటుంది. హర్డ్, క్యాటిల్ అంటే పశువుల యొక్క గుంపుని హర్డ్ అంటాము. నెక్స్ట్ క్లాజ్. క్లాజ్ అంటే స్కూల్లో ఉండే పీపుల్స్ కావచ్చు, గ్రూప్ అంటాము. బంచ్ మీన్స్, బంచ్ అంటే ఒక గుత్తు అనమాట, ద్రాక్ష గుత్తు కావచ్చు ఆ విధంగా. నెక్స్ట్ అసెంబ్లీ. అసెంబ్లీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఆర్ అటెండెడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. అండ్ నెక్స్ట్ క్రౌడ్. క్రౌడ్ అంటే గుంపు అనుకోకుండా ఒక చోట గుంపు అవడం. బొకెట్ అంటే మీకు అది తెలిసే ఉంటుంది, బొకే ఫ్లవర్స్ యొక్క అన్నిటినీ కలిపి ఒక చోట ప్లేస్ చేస్తారు కదా, అది బొకే లాగా తీసుకొస్తారు, దాన్నే బొకే అని అంటారు. సో ఇన్ దిస్ వీడియో వీ గెట్ త్రీ టైప్స్ ఆఫ్ నౌన్స్. యాక్చువల్లీ వాట్ ఈజ్ ఎ నౌన్, వాట్ ఈజ్ ఎ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్. సో నెక్స్ట్ వీడియో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ రిమైనింగ్ త్రీ పార్ట్స్ ఆఫ్ ఏ నౌన్. ఇంకా త్రీ పార్ట్స్ ఉన్నాయండి నౌన్లో, వాటి గురించి నేర్చేసుకుంటే టోటల్గా నౌన్స్ గురించి ఫినిష్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రొనౌన్ ఈ విధంగా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.